శాస్త్రం చెప్తుంది కదా మన ఇంట్లో కూడా ప్రసాదం అప్పుడు తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడతామే కానీ ముందు రోజు చేసిన ప్రసాదం స్వామివారికి పెట్టం కదా మనమే చేసినా కూడా ఆ ప్రసాదానికి కొన్ని నియమాలు ఉంటాయి నిబంధనలు ఉంటాయి ఎవరు చేయాలి ఎక్కడ చేయాలి ఏమేం పదార్థాలు వాడాలి చేసిన ఎంత కాలం లోపల స్వామివారికి నైవేద్యం చేయాలి దాన్ని తీసుకెళ్ళేటప్పుడు గాని తయారు చేసేటప్పుడు గాని దాన్ని ఎవరు వాసన చూడకూడదు కంటితో ఎవరు చూడకూడదు బయట వాళ్ళు ఎవరు వంట వాళ్ళు కూడా ముక్కుకు మాస్క్ కట్టుకొని చేయాలి ఇవన్నీ కూడా నిబంధనలు ఉన్నాయి మూసిపెట్టి తీసుకెళ్ళాలి స్వామివారికి వంటశాలలో నుంచి మూసేసి మూత పెట్టి తీసుకెళ్ళి స్వామివారి దగ్గరికి పెట్టి ఆ మూత తీసేస్తారు స్వామివారికి నైవేద్యం అయిన తర్వాత బయట తీసుకొచ్చి స్వామి భక్తులకి ప్రసాదం పంచుతారు కాబట్టి ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారమే జరుగుతుంది ఇన్నేళ్లుగా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మారింది అందువల్ల నేను అడగాల్సి వచ్చింది